తులారాశివారికి ఎలా ఉంది తులారాశి తులారాశివారికి కేవలం శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు ముఖ్య కార్యాలను శ్రద్ధతో ప్రారంభించండి ఎనిమిది గ్రహాలు వ్యతిరేకిస్తున్నప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయో మనందరికి తెలుసు కాబట్టి సంయమనాన్ని పాటిస్తూ తొందరపడకుండా ఆలోచనల్లో వేగం లేకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి అడుగడుగున ఆటంకాలుంటాయి తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగంలో సమస్య ఎదురు కాకుండా ముందస్తు ప్రణాళికలు అమలు చేయాలి గందరగోళ స్థితి ఉంటుంది ఓర్పుతో ఆలోచిస్తే ఏ దోషమూ రాదు నమ్మకంగా ముందుకు సాగాలి సహనానికి పరీక్షాకాలంగా అనిపిస్తుంది ఎందుకని గ్రహాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి ఒక్క గ్రహమే యోగిస్తోంది ఎనిమిది గ్రహాలు వ్యతిరేకిస్తున్నప్పుడు ప్రతి విషయంలో కూడా మన ఓర్పు తగ్గిపోతూ ఉంటుంది ఆవేశం లేకుండా విధులు నిర్వహించాలి విధ్యుక్తమైనటువంటి ధర్మాలని చక్కగా అమలు చేయండి సొంత నిర్ణయం కంటే ఆత్మీయులతో కూడి ఆత్మీయులతో కూడి తీసుకునేటటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి అంటే సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి ఆర్థిక నష్టం రాకుండా జాగ్రత్త పడాలి వ్యాపారంలో తీవ్ర పరిస్థితులు సూచిస్తున్నాయి అవి రాకుండా చూసుకోండి బలంతో లోపం ఎక్కడ వస్తుందో దాన్ని సరిచేయాలి అంటే ఎక్కడా లోపం లేకుండా చూసుకోవడానికి బుద్ధిబలం అవసరం లాభాలకే ప్రయత్నించాలి వివాదాలకు అవకాశం ఇవ్వరాదు మొహమాటం వల్ల కొత్త ఇబ్బందులు వస్తాయి అలా ఇబ్బందులు లేకుండా చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి భవిష్యత్తు మీకు సొంతమవుతుంది వారు ఏ తులారాశి వారు నవగ్రహ ధ్యానం చేయాలి ఏ ఆలయాన్ని దర్శిస్తే మంచిది నవగ్రహాలని ప్రత్యక్షంగా దర్శించండి ఇక తులారాశి వారు ఇలాంటి దానాలు చేయాలి గురుగారు నవధాన్యము కొద్దిగా ఆ నవగ్రహాల పాదాల చెంత ఉంచి మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం